నమస్తే, నేను విజయారెడ్డి. ఒకవైపు జీవన్ రెడ్డి రాజీనామా అంటూ హల్చల్ జరుగుతుంది రాష్ట్రంలో. అంటే ప్రతిపక్షాలు మాట్లాడడం కంటే కూడా అధికార పక్షంలో ఉండే ఆయన పాపం వ్యతిరేకిస్తున్నాడు, చేర్చుకోవడం అనేది ఫిరాయింపులు అనేది. సో దాంతోపాటుగా మొన్న ఈ మధ్యలైన ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి కూడా మనకు చర్చ బాగా జరిగింది. త్రుటిలో ఓటమి పాలైన రాకేష్ రెడ్డి, కానీ ఒక వెలుగులోకి మాత్రం వచ్చిండు ఎవరి రాకేష్ రెడ్డి అనే చర్చ జరిగింది. సో ఆ సోకాల్డ్ పర్సన్ ఎవరైతే గెలిచిరో, కానీ పెద్దగా ఆ గెలుపును కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితి. నిజంగా అసలు ఏం జరిగింది ఈ త్రుటిలో ఓటమి పాలు, ఇక్కడ వరకు రావడం అనేది సక్సెసా? సో ఎందుకండి తన్నే అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంత కంగ్రాచులేషన్ చెప్తా, మంచి ఫైట్ ఇచ్చారు. అంటే అసలు ఏమీ లేదు, అసలు బీఆర్ఎస్కి క్యాండిడేటే లేడు, నేను 100,000 ఓట్ల మెజారిటీతో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లతోటే గెలుస్తానని బింకాలు వలికిన ఒక వ్యక్తికి చాలా ధీటుగా పోటీ ఇచ్చుకుంటూ వచ్చారు కదా, ఏం జరిగింది ఒకసారి చెప్పండి. వాస్తవానికి ఎన్నిక గురించి చర్చ ప్రారంభమైన దగ్గర నుండి కౌంటింగ్ ఫస్ట్ రౌండ్ అయ్యేంత వరకు కూడా 100% నేను గెలుస్తానే నమ్మకంతోనే ఉన్నాను. కేటీఆర్ గారితో నేను మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, నేను 100% నేను గెలుస్తానని. ఎలా గెలుస్తావని అడిగారు, నేను చెప్పాను చాలా కారణాలు చెప్పి, వీటి వల్ల గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనము సీరియస్గా ఫైట్ చేయాలనేటువంటి విషయం నేను చెప్పాను. వారు కూడా కన్విన్స్ అయ్యారు, తప్పకుండా ఇది గెలిచే ఎన్నిక అని చెప్పేసి వారు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎక్కడ కూడా నేను ఓడిపోతాను నేను అనుకోలేదు, కానీ చాలా దురదృష్టవశాత్తు చాలా నేరో మార్జిన్తోనే నేను ఓటమి పాలు కావడం జరిగింది. నేను ఆ రోజు ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా నేను చెప్పాను, సాంకేతికంగా మాత్రమే నేను ఓడిపోయినా కానీ నైతికంగా నేనే విజయం సాధించిన. ఎందుకంటే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ మూడు ఉమ్మడి జిల్లాలో 34 శాసనసభ నియోజకవర్గాలు ఉంటాయి. వీటిలో 34లో 32 కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గాలే, 32 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వరంగల్ నుండి పల్లరాజేశ్వర రెడ్డి గారు, నల్గొండ నుండి జగదీశ్వర రెడ్డి గారు తప్పితే ఇంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. పైగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు జస్ట్ 2 వారాల ముందు జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 300,000, 400,000, 500,000 మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ మీద పై చేయి సాధించారు. మొత్తం 12 మంది మంత్రులు ఉంటే రాష్ట్రంలో 7 మంత్రులు మా నియోజకవర్గంలోనే ఉన్నారు. అందులో మళ్ళీ హేమాహేమి అంటే ఒక బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, లేదా తుమ్మల నాగేశ్వర గారు కానీ, సీతక్క గారు కానీ, కొండ సురేఖ గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇలాగ ఈ రకంగా హేమాహేమిలంతా కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నా కూడా అసలు బీఆర్ఎస్కి క్యాండిడేట్ లేరు, లేదా పారిపోతున్నారు అందరూ, లేదా 100,000 మెజారిటీతో మేము గెలుస్తాం అన్నటువంటి నియోజకవర్గంలో మేము హోరాహోరి పోటీనిచ్చినాము, 4 ఎర్ర నీళ్ళు తాగిపించినాము. 4 రోజులు పట్టింది వాళ్ళు కౌంటింగ్ చేయడానికి కూడా, 4 రోజులు పట్టింది ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అన్ని లెక్క పెట్టడానికి కూడా 4 రోజులు పట్టింది. అయినా కూడా మ్యాజిక్ ఫిగర్ని కాంగ్రెస్ పార్టీ దాటలేకపోయింది. నాకు నేనుగా 4 రోజులు నిద్ర లేకుండా, మా ఏజెంట్స్ అందరూ కూడా పాపం కౌంటింగ్లో ఉన్నారు, ఇలా వాళ్ళని ఇబ్బంది పెట్టలేక నాకు నేనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు, నేను ఓడిపోయానని చెప్పేసి నేను అంగీకరించి నేను కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తప్పకుండా నైతిక విజయం నాదే 100%, అది అధికార పార్టీ. సహజంగా ఉద్యోగస్తులందరూ కూడా ఏకపక్షంగా వాళ్ళ వైపే మెజారిటీ ఓట్లు వేశారు. దాని తర్వాత కౌంటింగ్ దగ్గర కానీ ఇంకా ఇతరత్ర దగ్గర అధికార పార్టీకి ఆ బలం సహజంగా, ఆ న్యాచురల్ అడ్వాంటేజ్ సహజంగా వస్తుంది. ఇప్పుడు కౌంటింగ్ దగ్గర కూడా చూసాం మేము, ప్రతి టేబుల్లో కూడా ఒక 10-20 ఓట్లు అదనంగా వాళ్ళు గెలిపింది. 24 టేబుల్ ఒక హాల్లో, అట్లా 4 హాల్ 96 టేబుల్, 96 టేబుల్లో ప్రతి రౌండ్లో 10 ఓట్లు 15 ఓట్లు అట్లా కలపడం వల్ల వాళ్ళకి ఈజీగా ఒక రౌండ్లో వాళ్ళకి 1000 ఓట్లు గెలిచినాయి. 3వ రౌండ్లో 3వ హాల్లో కూడా చాలా అక్కడ మొత్తం గ్యాంబ్లింగ్ జరిగింది. ఒక రౌండ్లో నాకు ఏజెంట్లు ఉంటారు కదా, అట్లా ఎట్లా జరుగుతుంది? ఏజెంట్లతో వాళ్ళు ముందే సైన్ చేయించుకుంటారు, సైన్ చేయించుకున్న తర్వాత అందులో నెంబర్స్ నింపేస్తారు. సో ఏజెంట్లో కూడా తెలియదు అందులో వాళ్ళు ఏం నెంబర్స్ నింపిందని చెప్పేసి. ఆ రకంగా చాలా జరిగింది. సరే, నేను అక్కడ కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేసినా కూడా వారు అవైలబుల్గా లేకపోవడం, దాని తర్వాత మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అప్పుడు అడిగారు నన్ను, నేను రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా కానీ ఆయన సమాధానం చెప్తూ ఇన్వాలిడ్ ఓట్ల వల్ల
నేను లేకపోతే నేను ఫస్ట్ ప్రయారిటీ దాంతో గెలిచేవాడిని. కానీ నిజంగా గ్రాడ్యుయేట్స్ ఆ మాత్రం అవగాహన లేకుండా ఓట్లు వేస్తారా అని అంటే వాటిపైన బ్యాలెట్ పేపర్ల పైన రాత రాయడం అనేది నిజంగానే అవగాహన లేకనా కావాలని చేసినట్టు. ఇన్వాలిడ్ ఓట్స్లో ఎక్కువ ఓట్లు నాకే పడ్డాయి. అంటే ఎక్కడో రిమోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా అభిమానంతోనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకిరెడ్డికి గెలవాలి అంటే మేము ఓటర్ని రీచ్ అవుట్ కాలేకపోయినా కూడా గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే వచ్చి టిక్కు కొట్టడము, ఇంకేదో రౌండ్ మార్క్ పెట్టడం ఇలాంటివి చేసి ఓట్లన్నీ కూడా అంటే ఇన్వాలిడ్ అయిపోయినాయి. చాలా నష్టం జరిగింది. అసలు వారికి కూడా కొన్ని ఇన్వాలిడ్ అయినాయి, నాయి కొన్ని అయినాయి, కానీ నావే ఎక్కువ ఉన్నాయి అనేది చాలామంది అక్కడ కౌంటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయం. అంటే ఒకటి ఏంటంటే ఈ ఎన్నిక చాలా భిన్నమైనటువంటి, దీంట్లో ప్రయారిటీ ఓటింగ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ దీంట్లో నంబర్స్ వేసేది ఉంటుంది. మామూలుగా సాధారణ ఎన్నికల్లో అయితే పోయి గుర్తు కనబడుతుంది, గుర్తు దగ్గర బటన్ నొక్కేస్తాం, కీస్ మన సౌండ్ వస్తుంది, మనం ఆ కంచెలు బయటకు వచ్చేస్తాం. ఇక్కడ ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ముగ్గురు నలుగురు అభ్యర్థులకు ఓటు వేయాలి, ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, ఫోర్త్ ప్రయారిటీ అన్నప్పుడు వాళ్ళకు అసలు సంఖ్య వేయాలా, ఎట్లా వేయాలి, అంతా కూడా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా వాళ్ళు సరిగా ఓటు వేయలేకపోయిన, అంటే ఒకటి పొలిటికల్ పార్టీస్ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలా, రెండవది నాకు అనిపించింది ఎందుకంటే ఈ ఓటింగ్లో నేను పాల్గొని దాని తర్వాత ఈ మొత్తం ప్రచారంలో పాల్గొని కౌంటింగ్లో పాల్గొన్న తర్వాత అసలు దీన్ని కూడా ఆన్లైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఎలక్షన్ కూడా ఎగ్జాక్ట్లీ. అసలు బ్యాలెట్ పేపర్ వల్ల అధికార పార్టీకి ఎంత అడ్వాంటేజ్ వస్తుందని కన్లారా నేను చూసిన నిజంగా ఈ దేశంలో ఈవీఎంలు రావడం వల్ల నిజంగా ఎవరు గెలుస్తున్నారో ఎవరు ఓడుతున్నారో తెలుస్తున్నారు. బ్యాలెట్ ఉంటే యూ కెన్ మ్యానిపులేట్ ఇన్ ఐదర్ వేస్. కాబట్టి ఈ ఎన్నికను కూడా ఇదేం అంత కాంప్లెక్స్ ఏం కాదు నాకు తెలిసి, అది పెద్ద సాఫ్ట్వేర్ రాయడం పెద్ద కష్టం ఏం కాదు. కాబట్టి ఈ ఎన్నికను కూడా మనం ఆన్లైన్ చేయగలిగితే ఐ థింక్ ఇట్ విల్ బి రియలీ గుడ్.